ప్రైవేట్ కంపెనీలకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. విర్కో పెట్రోకెమికల్స్ పెద్దాయపల్లి దగ్గర కంపెనీ లోపలికి వెళ్తున్న ఇసుక వాహనం. అధికారులకు ఈ అక్రమ ఇసుక రవాణా కనిపించడం లేదా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళు, సగం ఇల్లు కట్టుకొని ఆగిపోయిన వాళ్ళు ఇసుక లేక రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులను కనికరించని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఇదే విషయంలో నానా యాగి చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇసుక విషయంలో ఎందుకు నోరు మెడపడం లేదంటూ పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలకు అక్రమంగా వందల లారీల ఇసుక అక్రమ రవాణా అవుతున్నా, భూగర్భ జలాలు అంటడిగిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇసుక విషయంలో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, నిన్న బీజేపీ కార్యకర్తలు కొందరు లారీలను ఆఫ్ చేయడంతో స్పందించిన కలెక్టర్ కొందరు అధికారులను పర్యవేక్షించడానికి పంపారు. ఈ సందర్భంగా వారికి అక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తున్న బీజేపీ మిడ్జిల్ నాయకుడు పల్లె తిరుపతి. ఇన్స్టాంట్లో విర్కో పెట్రోకెమికల్స్కి వెళ్తున్న వాహనం విజువల్ కూడా మనం చూడొచ్చు. వీడియోలో వెనక సైడు అక్రమ ఇసుక డంపింగ్ ప్రాంతము, లోడింగ్ ప్రాంతము వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వ మైనింగ్ శాఖ అధికారులు. ఇదే ఒకటి చూడండి, ఎవరి ఆయన అధికారి ఎవరుండాలి ఎంచుకోవాలి వాడు, కానీ ఇదే వస్తుండ ఇదే లేపుతున్నాడు. రికార్డు ఉంది, మేము వింటరా చెప్పండి, మేము ఫోన్ చేసినాం, నాకు సంబంధం లేదు అంటున్నాను. ఆయన ఎప్పుడైనా కొత్త ఏడీ గారు వచ్చారు, ఆయన ఎప్పుడైనా ఇచ్చిపోయాడు కాపించిన, ఆయన అడిగితే నాకు సంబంధం లేదు అంటున్నారు. మీరు మీరు కూడా కావాలంటే మాట్లాడండి, ఆయన తరపు మాట్లాడండి, పాత ఏడీతో మేము మాట్లాడినా, నేను ఆయనకు మెసేజ్ కూడా పెట్టినా చూడండి సార్, అనుకో ఆయనకు అన్ని విషయాలు కూడా మెసేజ్ కూడా పంపించాను. కొత్త సార్ కూడా ఉన్నట్టు మాకు దానికి సంబంధం మాకు తెలియదు, ఏం చేస్తున్నారు మాకేం తెలియదు సార్, నేను కూడా ఖచ్చితంగా వస్తాను. ఆయన కూడా మాట్లాడాను, పొద్దున కూడా అన్ని మాట్లాడినా, వారి పేరు చెప్పారు, టీఎంసీ మేడం వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం లేదు, మాకు వస్తేనే మేము పోసుకుంటున్నాం, మాకేం సంబంధం లేదు ఆయన అంటాడు, మాకేం సంబంధం లేదు ఆయన ఆయన వినయినా ఈయన వినయింది, ఎవరిని బాధ్యత ఎవరిని అడగాలి అధికారి, ఇదంతా ఇదంతా చూస్తారు కదా మేడం. ఇప్పుడు ఇసుక డంప్ చేసారు, ఎప్పుడు ఎప్పుడో చేసిన అంటారు, మరి కొత్త ఇసుక ఎక్కడ వచ్చినట్టుది, ఇప్పుడు డంప్ చేసి పెట్టారు, ఎప్పుడో మీరు దాన్ని ఇచ్చి దీనికి ఆర్డర్ ఇచ్చిన అంటారు, ఇప్పుడు ఈ ఇసుక ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చినట్టుంది మీరు, ఇప్పుడు వచ్చింది కదా, మరి అది ఎక్కడ వస్తుంది ఇసుకే, వాళ్ళకి వెళ్ళి తోడు పోస్తలేరా అది. లేబిల్ చోరి ఇక్కడ మీకు బీజేపీ విజయవయం యువమోర్చ రాష్ట్ర కార్యవర్సభని మిర్జిల్ మండలంలోన ఏదైతే సీజింగ్ చేసినటువంటి ఒక పేరుతో గత 25 రోజుల నుండి టీఎంసీ తర్వాత మైనింగ్ రెవెన్యూ అధికారులకు ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు ఒక యథేచ్ఛగా రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ ఇసుక టిప్పలతోన రోజు వందల లారీలకు మరి తరలిస్తున్నారు. ఇలా ఇక్కడ జిల్లా కేంద్రంలో జరిగేటువంటి హాస్పిటల్ని బూచిగా చూపించి ఇసుక ఎక్కడ అవుతుందంటే హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చారు, హాస్పిటల్ కొడుతున్నారు అని చెప్పేసి ఇలా ఇసుక మాఫియా కూడా మరి చెప్పుకుంటూ ఒక్క వేబిల్తోన రోజు ఒక టిప్పర్ 20 టిప్పాలు కొట్టుకుంటూ దాదాపు 20 రోజుల నుండి దాదాపుగా 1000 టిప్పాలు ఇక్కడ నుండి మరి తరలించడం జరిగింది. అధికారులు ఒక్కరున్నారు ఇక్కడ, ప్రైవేటు వ్యక్తులు ఒక టిప్పర్ వ్యక్తులే, ఇక టిప్పర్ వ్యక్తులే అక్కడ వేబిల్ ఇష్యూ చేస్తారంట, టిప్పర్ వ్యక్తులే వేబిల్ దగ్గర బుక్ ఉంటారంట, వాళ్ళే చేస్తారంట. ఇక్కడ అధికారులు అడితే మాకు సంబంధం లేదని టీఎంసీ వాళ్ళు అంటారు, మైనింగ్ వాళ్ళు అడితే మాకు సంబంధం లేదంటారు, రెవెన్యూ అధికారులు అడితే మాకు సంబంధం లేదంటది. ఇంకా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే పోలీస్ ఎస్ఐకి ఇక్కడ ఈ టిప్పర్లు పోతున్నాయి రాణి సార్ ఇసుక పట్టుకున్నాం అని చెప్తే ఆయన ఫోనే ఎత్తాడు, ఆయన దానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోనే ఎత్తాడు.
ఏమో సంబంధం లేదు ఉంటాడు. మేము పట్టించి రాత్రి ఇప్పటికి 4-5 సార్లు పట్టిస్తున్నాము. ఇసుక టాక్ లారీలని టిప్పాలని పోలీస్ స్టేషన్ అంటారు. ఇప్పటి వరకు ఏం చేసిరా చెప్పరు, ఏం చేసిరా చెప్పరు. వేరే ఎవరైనా మేము మాపినికి పోతే అక్కడ ఇసుక మాపేకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి మా పైన దాడులు చేయడానికి కూడా మరి ప్రయత్నిస్తారు. అయినా కూడా మేము వెనకాడికి వేయం. రైతుల పక్షాన మా డార్క్ మండలం అయినటువంటి మిర్జిల్ మండలంలో ఇసుక తరలింపును మరి అడ్డుకొని తీర్తాం. మేము ఒకటే విన్నవిస్తున్నాం, గతంలో అనూత్ రెడ్డి గారు ఏదైతే ఈ అయవారి పరి బొడ్రాయి సాక్షిగా ఇక అన్నటువంటి ఇసుకని తరలించబోము, శంస ఇసుక కూడా తీసుకోనికి అవసరం లేదని చెప్పినట్టు మాట ఈరోజు ఎమ్మెల్యే అయినాక వారికి ఎందుకు గుర్తుకొస్తలేదు ఒకసారి ఇక్కడ నుండి మేము వేదిక మీ ద్వారా మేము వారికి గుర్తు చేస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు ఆ రోజు ఇసుక తీయని అన్నందుకు ఈ మండల ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు, కానీ నెల కూడా తిరగలేదు. మీరు ఇంత ఆగడాలు మీ యొక్క నాయకులు అరాచకాలు చేస్తుంటే ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. దయచేసి ఇక్కడ ఇక్కడ ఇసుక తరలింపుని మీరు తక్షణమే నిలిపివేయాలి. ఇక్కడ మీ టీఎంసీ వాళ్ళందరూ కూడా మాకు అక్కడ మాకు హాస్పిటల్కి అసలు ఇసుకనే వస్తాని ఇక్కడ వచ్చి అధికారులు చెప్పబోతున్నారు. మైనింగ్ వాళ్ళేమో మాకు సంబంధం లేకుండా బుక్కులు తీసుకున్నారు అంటారు. ఈ అంతా ఏమి ఇంత ఏ విధంగా నడుస్తుందో ఒకసారి ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి సారించి ఈ రైతుల గోడును విని తక్షణమే మీరు ఒకసారి ఆ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకని తప్పకుండా ఇక్కడికి నిలిపేసి అవసరమైతే మండల పరిసరాల కోసం ఇక్కడ ఇక్కడ సీజింగ్ చేసిన ఇసుక తీయాలి తప్ప ఇలా ఏదో హాస్పిటల్ పేరున్నా రకరకాల పేరున్నా తీస్తే ఈ మండల అవసరాలు మండల అభివృద్ధి మరి జరగాలి కదా. మా మండల అభివృద్ధి కోసం ఇక్కడ ఇసుక తీసుకపోండి తప్ప ఎక్కడో హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు ఎక్కడో నార్కల్ సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇక్కడ మిర్చిల్ మండలంలో ఆగడాలు సృష్టించి ఎవరైనా వస్తే వాళ్ళంతా కూడా కొంతమంది వ్యక్తులకు దాడి చేసి ఇలా మిర్చిల్ మండలంలో ఉన్నటువంటి కొంతమందికి ఇలా దాడులు చేసి ఇలా ఆందోళన సృష్టించే సమస్యలు కూడా మరి రీతిగా ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేసి అవసరమైతే మండల పరిసరాల అభివృద్ధి కోసం ఇసుకని తరలించాలి తప్ప ఇతర ప్రాంతాలకు తీయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతు ఇది డార్క్ ఏరియా, మిర్జిల్ మండలం అంటేనే డార్క్ ఏరియా. ఇక్కడ భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకునే నాదు లేడు. డబ్బుల కోసం దీని డబ్బుల కోసమే ఎంత డ్రామాలు ఆడుతున్నారు అధికారులు. ఎవరు కూడా ఎడ్జబుల్ మీద పని చేయకపోతే వాళ్ళని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఉసుకేకు ప్రాణాలు తెగించి ఆభినవ్ మిర్జిల్ మండలంలో ఇక దొంగతనంగా ఉసుకే పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు. ఎవరి తాత జాగీరు? ఇక్కడ ప్రజా సంపద ఉసుక మొత్తం బోర్డు ఎండిపోతున్నాయి. కనుక ఇక్కడ ఉసుకను అక్రమంగా తీసుకోనికి ఛాయిస్ లేదు. కనుక దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ఒక ఉద్యమాలు చేస్తాం. కనుక కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉసుకను మైనింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా పర్మిషన్ రద్దు చేయాలని హెచ్చరిస్తున్నాను. నా పేరు బర్గిల సుదర్శన్, ఎంపీపీ మిర్జిల్. గత 25 రోజుల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి అనుమతుల పేరుతో ఇసుక మాఫియా విచ్చలవిడిగా దాదాపు 1000 టిప్పుల ఇసుకను ఇప్పటి వరకు తరలించింది. అధికారులు ఎలాంటి పర్యవేక్షణ లేదు. అన్నీ 0 వేబిల్ల ద్వారా ఒక్క పేపర్తోనో ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతోన వేబిల్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైనా టిప్పాలు రాపితే అక్రమ కేసులు పెట్టి బెదిరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని స్థానిక పోలీసులు కూడా అదే రకంగా ఉన్నారు. వాళ్ళు బండి పట్టుకుని 3-4 గంటలు ఆపినా కూడా వాళ్ళు స్పందన లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అట్లే ఉండరు, స్థానిక పోలీసులు కూడా అదే రకంగా వివరిస్తుండ్రు. దీంతోపాటు గతంలో ఇక్కడకు వచ్చి అనూత్ రెడ్డి గారు ఇసుక బంద్ చేయాలని ధర్నాలు చేయడం జరిగింది. ఇదే ఇసుకను మళ్ళీ 2023 ఎన్నికల ముందు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కు అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించాలని ఒక పర్మిషన్ ఇస్తే కూడా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మన మండల నాయకులు అదేవిధంగా గ్రామ నాయకులు అందరు కలిసి ప్రెషర్ తీసుకురావడంతో ఆ ఇసుక అనుమతులు కూడా రద్దు చేయించడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇసుక మాఫియాని కొంతమంది నార్కనులు ఎమ్మెల్యే అనుచరులు అదేవిధంగా ఈ మన జడ్చల్ల ఎమ్మెల్యే గారి అన్నగారు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉండి మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటూ ఈ ఇసుక మాఫియాకు మొత్తం ముందుండి నడిపిస్తున్నాడు. వెంటనే ఈ ఇసుకను మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే అనుమతులు ఇచ్చిండ్రో ఇక్కడ సంబంధించిన అధికారులు ఉండి ఈ ఇసుకను అక్కడ తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం.